హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ వాక్. నా తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాగి పండుగ శుభాకాంక్షలు అండి. భారతీయ పండుగల్లో ఒక్కో పండుగకు ఒక్కో రకమైన ప్రాధాన్యత ఉంటుందండి. రాగి పండుగ ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటాం కదా. కానీ ఈ ఏడాది మాత్రం అధిక శ్రావణ మాసాలు రావడంతో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలని. అలానే పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలోనే సోదరులకు రాఖీ కట్టాలి కదండి. కానీ ఈ ఏడాది మాత్రం పౌర్ణమి ఏ రోజున వచ్చింది, పౌర్ణమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, రాఖీ పౌర్ణమి ఆగస్టు 30నా 31నా అనేది అయితే పెద్ద సందేహమైతే అందరికీ ఉంది. కానీ ఈ ఏడాది పౌర్ణమి 2 రోజుల్లో వచ్చిందండి. ఆగస్టు 30 31 అంటే తగుళ్ళు మిగులు అంటారే అలాగన్నమాట. అంటే పౌర్ణమి 2 రోజుల్లో ఉందండి. అయితే పౌర్ణమి గడియల్లో రాఖీ కట్టాలి కదా, ఆ మరి ఎప్పుడు కట్టాలి అనే ధర్మ సందేశంతో సోదరి మనులైతే తెగ సతమతమైపోతున్నారు. కొంతమంది అయితే 30 అంటున్నారండి, మరికొంతమంది అయితే 31 అంటున్నారు. మరి ఎప్పుడు కట్టాలి అనేది అయితే తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ రోజున రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకుంటాం కదండి. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి గడియలు ఆగస్టు 30 ఉదయం 10:59 నుండి రాత్రి 9:02 వరకు భద్రా కాలం ఉందని పంచాంగకర్తలు చెప్తున్నారండి. కనుక ఈ సమయంలో రాఖీ పండుగ జరుపుకోవడం మంచిది కాదట. అందుకే ఈ భద్రకాల సమయం ముగిసిన తర్వాత రాఖీ కట్టడం మంచిదని పండితులు చెప్తున్నారు. అక్క తమ్ముళ్ళు ఈ పండగ రోజున తమ ప్రేమానురాగాన్ని చాటి చెబుతుంటారండి. అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములను బాగుండాలని రక్ష కడితే తామెల్లప్పుడూ తమ తోబుట్టులతో తోడుగా ఉంటామని అన్నదమ్ములు భరోసా ఇస్తుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం 30, 31 2 తేదీల్లో వచ్చింది కాబట్టి. అయితే పౌర్ణమి 30వ తేదీ రాత్రి 9:02 వరకు భద్రకాలం ఉందని పంచాంగకర్తలు తెలుపుతున్నారండి. అందువలన 30వ తేదీ రాత్రి 9:02 నుంచి 31వ తేదీ ఉదయం 7:05 వరకు రక్షాబంధన కట్టవచ్చునని సూచిస్తున్నారు. అక్క చెల్లెలు ఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకి రాఖీ కట్టవచ్చని, ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుందని, పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు సమస్యలు వస్తాయని చెబుతున్నారు. భద్రకాలం చాలా ప్రమాదకరమని, ఆ సమయంలో కడితే హాని నష్టం జరుగుతుందని భద్ర లంకాధిపతి రావణాసురుని సోదరు అని చెప్తారు. ఇక రావణుడి సోదరిగా చెబుతున్న భద్ర విషయానికి వస్తే, తన అన్నగారైన రావణుడికి భద్ర పౌర్ణమి అని పొరపాటుగా పడి రక్షాబంధాన్ని పౌర్ణమి రాకముందే కట్టిందట. అందుకే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెబుతుంటారు. రక్షాబంధన్ పండుగ నాడు సోదరి మనులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీని కట్టి తమ సోదరుడు సుఖ సంతోషాలతో దీర్ఘాయువుతో జీవించాలనుకుంటూ ప్రార్థిస్తారు. భవిష్య పురాణం నుంచి మహాభారతంతో సహా మోహల్ కాలం నాటి చరిత్రతో సహా రక్షాబంధన్ ప్రస్తావన కనిపిస్తుంది. అయితే సనాతన ధర్మంలో రాఖీని కట్టే సమయంలో ఏ దిక్కున కూర్చోవాలి, ఏ మంత్రం పాటించాలో తెలుసుకుందాం. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు సోదరుడు నేలపై తూర్పు ముఖంగా కూర్చోవాలి. సోదరి తన సోదరుడి నుదుటిపై పడమర ముఖంగా కుంకుమ చందనంతో తిలకధారణ చేయాలి. అలానే అక్షింతలను వేసి అనంతరం రక్షాసూత్రాన్ని తీసుకొని సోదరుడి కుడి చేతికి కట్టాలి. అనంతరం హారతినివ్వాలి. రాఖీ పర్వదినం రోజున సోదరుడి చేతికి శాస్త్రోక్తంగా రాఖీ కట్టినప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే కోరిక ఫలం లభిస్తుంది. అంతేకాదు, మీ సోదరుడిపై దుష్టశక్తులు ప్రభావం పడవు, అనుకున్న పనుల్లో విజయం దక్కుతుంది. ఈ సంవత్సరం రావణ పౌర్ణమి 30 లేదా 31 2 రోజులు వచ్చింది. పౌర్ణిమ తిది 30 ఉదయం 10:58 ప్రారంభమై మర్నాడు 7:05 ముగుస్తుంది. అయితే భద్ర నీడ ఉండడంతో అప్పుడు రాఖీ కట్టకూడదండి. సోదరుడికి రాఖీ కట్టడానికి శుభ సమయం 30వ తారీఖు అంటే రేపేనండి. రేపు రాత్రి 9:01 నుండి మర్నాడు 31వ తేదీ 7:05 వరకు కట్టాల్సి ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి.
మరి మీరు మీ తమ్ముడికి అన్నకి రాఖీ కట్టి రక్షాబంధాన్ని తెలుపుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన మాహీ కిచెన్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొకసారి నా తరపున మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్.